మనిషి అబద్ధం చెప్పచ్చు కానీ ఆ మనిషి సృష్టించిన యంత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పే అవకాశం లేదు అందుకే పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా తప్పించుకునేందుకు ఎన్ని పన్నాగాలు పండినా చివరికి వారు వినియోగించే సెల్ ఫోన్లు పట్టిస్తుండడం మనకు తెలిసిందే అలాగే సీసీ కెమెరాలు కూడా నిందితుల పట్టివేతలో కీలకంగా పనిచేస్తున్నాయి ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన రఘురామకృష్ణంరాజు కేసులో ఆయన సెల్ ఫోన్ కీలకంగా మారింది రఘురామ కృష్ణరాజు ఫోన్ వాడకంపై సమగ్ర దర్యాప్తు జరిపితే కుట్రపూరిత నెలల్లో అసలు గుట్టు రట్టవుతుందని సిఐటి పోలీసులు విశ్వసిస్తున్నారు కులాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు కుల మత వర్గాలను టార్గెట్ చేసుకుని టీవీపై ఏబిఎన్ ఛానళ్లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్లుగా సిఐడి పేర్కొంది టీవీ ఫైవ్ ఏబిఎన్ రఘురామ కృష్ణంరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని డిబేట్ల పేరుతో ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషయం జిమ్మించాయని సిఐడి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే రఘురామకృష్ణం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు అనంతరం గుంటూరుకు తరలించారు ఆ రోజు రాత్రి ఆయన్ను ఏపీ సిఐడి అధికారులు తమదైన శైలిలో విచారించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఏపీ సర్కార్ను బద్నాం చేసే కుట్ర వెనుక ఎవరున్నారని రఘురాముణ్ణి సిఐడి అధికారులు ప్రశ్నించారని కొన్నింటికి సమాధానం చెప్పగా మరికొన్నింటికి మాత్రం మౌనం పాటించారనే సమాచారం వచ్చింది అయితే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం దాటవేసి మౌనం పాటించిన ప్రశ్నలను అంతటితో సీఐడి అధికారులు విడిచిపెట్టలేదు తమ అనుమానాలకు పక్క ఆధారాలు ఎలా సేకరించాలో సిఐడి అధికారులు పక్క ఓ ప్లాన్తో ఉన్నట్టే కనిపిస్తోంది అందుకు తగ్గ ఆధారాలను సేకరించడంలో ఏపీ సిఐడి అధికారులు చురుగ్గా పనిచేస్తున్నారు ఇందులో భాగంగా రఘురామకృష్ణరాజు ఢిల్లీలో రచ్చబడిన వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితర వైసీపీ ముఖ్యులపై చేసిన ఘాటు విమర్శల వెనుక అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనే విషయమై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు రఘురాముడికి ఎవరైనా స్క్రిప్ట్ పంపుతున్నారా ఎవరెవరితో వాట్సాప్లో చాట్ కాల్స్ చేశారు అనే విషయమై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లుగా సమాచారం ఇందుకు సాంకేతిక నిపుణులతో కలిసి రఘురామ కృష్ణంరాజు ఫోన్లో దాగిన రహస్యాలను ఛేదించే పనులు ఏపీసీఐడి నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది ఈ అన్వేషణలో సిఐడి అధికారులు కొంత పురోగతి సాధించారని సమాచారం సెల్ఫోన్ కదిపితే రఘురామ కుట్రపూరిత కేసులో డొంక కదులుతున్నట్లుగా తెలుస్తోంది దీంతో తమ పాత్ర బయటపడుతుంది అనే భయాందోళనలో బాబు అనుకూల ఛానళ్ల జర్నలిస్టుల సమాచారం ఈ నేపథ్యంలో నిన్న ఒకరిద్దరు ప్రజెంటర్లు డిబేట్ నిర్వహణకు కూడా రాలేదు అనే చర్చ సాగుతోంది రఘురామకృష్ణం రాజుతో పాటు ఆయన సెల్ ఫోన్ నుంచి సేకరించే కీలక ఆధారాలను బట్టి మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం